నిజామాబాద్ జిల్లా బోధన పట్టణం గౌండ్స్ కాలనీలో దొంగలు నిజామాబాద్ జిల్లా బోధన పట్టణం గౌడ్స్ కాలనీలో దొంగలు భీభత్సాన్ని సృష్టించారు. తాళం వేసిన ఇంట్లో చొరబడి 1,20,000 రూపాయల నగదు అలాగే 12 తులాల బంగారం నగలను ఎత్తుకువెళ్లారు. ఆ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్లోజ్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మళ్ళీ అదే రోజు 3, 3:30 చూసే వరకంటే ఇంటి గేటు పగలగొట్టి మూడు పగలగొట్టి అని చెప్పేసి చెప్పినారు. ఆ విషయం మేము వచ్చి మార్నింగ్ వచ్చి విచారణ జరిపి క్లూస్టెం పిలిపిస్తున్నాం. క్లూస్టెం పిలిపించిన తర్వాత తదుపరి విచారణ చేయటం తెలియపరచగలం. మా ఇంట్లో నిన్న సాయంత్రం 4 గంటలకు గౌడ్స్ కాలేజ్ 4 గంటలకు మేము సిద్దిపేట వెళ్ళినాము. సిద్దిపేట వెళ్ళినాక 3:10 మేము ఇంటికి వచ్చేసరికి అంటే ఇంటి ముందు కాలం ఉంది, లోపలి తాళం మొత్తం పలగొట్టేసి ఇంట్లోకి వెళ్ళి మొత్తం చిందర విందర చేసేసారు. మేము గేట్ తాళం తీసి తలుపు తీసేసరికంటే 2 తలుపులు దగ్గరేసినాయి ఉన్నాయి. మామూలు చూసి ఏంది అంటే తాళం లేదు, ఏం లేదు, ఇల్లు ఇట్లా ఏందంటే ఇంట్లో వచ్చేసరికంటే మొత్తం సామాన్లతో చిందర బందర చూసేసరికంటే బీరువాళ్ళు.